అంత జూమ్ లో పెట్టి నన్ను ఘోరంగా చూపిస్తాడు ఈ ప్రబుద్ధుడు. మీరు మీరు మళ్ళీ మీకు కూడా అదే కావాలనా? మీరు అలా అనుకుంటారండి, మీ ఫేస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అది మీరు అలా అనుకోవడం చాలా తప్పండి, చాలా పెద్ద తప్పు. అయ్యో మీరు సెకండ్ క్లాస్ ఫెయిల్ కదా, అందుకనే అయ్యయ్యో మరి ఆ మాట అనద్దండి, మాట మాడికి అనద్దండి. నా నా పరువు పోతుంది. నేను 8th క్లాస్ అంటే మీరు 1 క్లాస్ 1 క్లాస్ అని పట్టినారేంటి? ఏంది తగ్గించుకుంటూ పోతానవు. ఇప్పుడు మీరు ఫేమస్ ఎలా అయ్యారు అని తెలుసా? మీరు ఏ వీడియోతో ఫేమస్ అయ్యారండి? యూట్యూబ్ లో నేనా? బర్ఫీ వీడియోను పిత్తుల వీడియోను రెండిట్లో ఏదండి కరెక్ట్ గా ఏదో ఒకటి చెప్పాలండి. అదే బాంబులే, బాంబులు బాంబులా పిత్తులు పిత్తుల వీడియో. సరే, ఈ 2 లక్షల వీడియో లైక్ సారీ 2 లక్షల క్వశ్చన్ మీరు విన్ అవ్వాలి అంటే ఇప్పుడు మీకు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ మీద పిలుస్తారు కదండి, ఆ అవార్డు ఇచ్చేటప్పుడు మీరు బడబడ పిత్తులు పిక్కాలండి. ఏమో చూడకద్దు, జామ ఆడికి ఏందో మెసేజ్ వస్తానండి. చూడు వస్తానండి, యాక్ మెసేజ్ వస్తుంది చూపి. ఏమి మన ఛానల్ సెలెక్ట్ అయిందంట, 5 to 15 lakhs గిఫ్ట్ మనకే వస్తుందంట. విలువ చేసే గిఫ్ట్ ఇస్తారంట. ఎవరు పంపించినారు? యూట్యూబ్ వాళ్ళు. అట్లాగానే వస్తాయా? ఏమబ్బా నేను ఇప్పుడే చూస్తాను అంతవే మెసేజ్లన్నీ. ఎంతసేపు రాబట్టి ఎంతసేపు అయింది వస్తానే ఉన్నాయి. చదువుపద్దు. డియర్ యూట్యూబ్ క్రియేటర్స్, రాధికా వ్లాగ్స్, రీసెంట్లీ అండర్ ద స్కీమ్ ఆఫ్ యూట్యూబ్ క్రియేటర్స్ మేళా యువర్ ఛానల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ 5 to 15 lakhs వర్త్ ఆఫ్ గిఫ్ట్. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ టు ద క్రియేటర్స్ మేళా. కాల్ బ్యాక్ టు దిస్ నంబర్. ఆల్ ద బెస్ట్. వీళ్ళకి కాల్ చేయాలంట. అవునా? చేద్దామా? నెంబర్ పంపించినారా? ఆ నెంబర్ నుంచే కాల్ బ్యాక్ టు దిస్ నంబర్ అన్నారు. కాల్ చేయవద్దు. వీడియో కాల్ కూడా మాట్లాడతారా? వీడియో కాల్ అయినా చేయొచ్చు, వాయిస్ కాల్ అయినా చేయొచ్చు. వీడియో కాల్ అయితే మీరు శారీ కట్టుకొని రండి. శారీ కట్టుకోరల్లా? కట్టుకొని రండి. ఏమి పడుకున్నాడే? ఏయ్ లేదా? ఏమా పనుంది? లేదా ఎట్లా వస్తుందిరా? ఎప్పుడు పడితే ఎప్పుడు నిద్ర? ఏమో చెప్పు. చెప్తా కర్మ ఎప్పుడు బేదులు దొడ్డికి మైదానం ఇవేనా నీకు లైఫ్లో? వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మెసేజ్లు పెడతన్నారు. ఎవరికి? నీ కాళ్ళకాడ కూర్చోల్లాలే. వద్దులేమ్మయ్యా. మెసేజ్లు పెడతన్నారు. లే ఇంటావా కొట్టల్లా? మెసేజ్లు పెడతారు మామూలు. ఏంది మళ్ళా? ఏంది వినిపించుకోవు? ఎక్కడో చూస్తావు? ఏం నేను చెప్పేదాన్ని గాడిదనే చెప్పు. యూట్యూబ్ వాళ్ళు నా సెల్కి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తానే ఉన్నాయి. పద్దు చదువు, పద్దు ఇవి మెసేజ్లు చెప్పు. వానికి వాడికి చెప్తాంటే తెలివేలేదు. లే మంకు నా కొడుక, సగిలి నా కొడుక, ఏమి అట్లా ఆవలిస్తావు? దరిద్రం నా కొడుక. నీటు కూర్చోదని ఎందుకు చెప్పు? చెప్పు ఏమైంది?
నేను మళ్ళా రెడ్డి వచ్చి మొదలు పెట్టాను చెప్పల్లా, ఎట్లా వస్తాయిలే ఆవులిస్తావు ఓసారి ఇట్లా అంటావు లే. అంత అంత వార్త అంత న్యూస్ వచ్చింటే నువ్వు ఎందుకు అట్లా చేస్తావు? మబ్బు నా కొడుకు వీడు మబ్బు మబ్బు పట్టింది దీనికి. ఊరికే ఉండలే ఎందుకు ఎందుకు పంపిస్తారులే అన్ని సార్లు వాళ్ళకి ఏం తిన్నది అడగదా లే. ఆవలు ఇచ్చినావనుకో నా కొడక. నేను మాట్లాడాలా? నువ్వే నీకు వచ్చినా నేను మాట్లాడతానా? చెప్తాలే కట్ చేయి. చెప్పు పోయి వచ్చినాను ఇప్పుడే అని. హలో హలో మేడం నమస్తే మేడం. మెసేజ్ వచ్చిందని చెప్పు. ఇట్లా మెసేజ్ వచ్చింది ఎందుకు కాల్ చేస్తున్నామండి. హలో మేడం నమస్తే మేడం. నమస్కారం. ప్రతి నమస్కారం సంస్కారం. మేడం రాధిక గారండి మాట్లాడేది? ఆ అవును మేడం. నమస్తే మేడం. భోజనం చేశారా మేడం? ఆ చేసినాం. తట్టలు తట్టలు. హలో. ఆ చేసినామండి. ఏం చేస్తున్నారండి? ఏం చేయలేదు ఊరికే గమ్మును కూర్చొని ఉన్నా. కాదండి మీకు లైక్ ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చిందా అండి రీసెంట్ గా ఇప్పుడు? ఆ వచ్చింది. లైక్ అర్థమైందా అండి మీకు అది? ఏం మెసేజ్ ఏమైనా అర్థమైందా అండి? మూడు సార్లు వచ్చింది కానీ నాకేం అర్థం కాలే. నువ్వు చెప్పినా కూడా నాకు అర్థం కాలే. చదివేరండి ఆ మెసేజ్ ఏంటి లైక్ ప్రొసీజర్? అదే ఆ చదివింది. దరిద్రుడా నా పక్కన ఎవరండి అంటే ఏంది? అర్థమైంది అర్థమైంది. మా పద్దు చదివింది మా పాప. ఓకే అర్థమైంది. కొంచెం అర్థం కానట్లుంది అందుకే ఏంది ఏమి అని. అవునా మేడం? అది ఏమీ లేదండి లైక్ మీ రాధికాలో వస్తానే యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి లైక్ మోడీ గారు రీసెంట్ గా యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి లైక్ సక్కరించారు మీకు గుర్తుందా అండి? ఆ గుర్తుంది. ఓకే లైక్ దాని స్కీమ్ అండర్ ఒక మీకు మేళాలు ఒక 5-15 దాకా గెలుచుకునే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు సరేనా? గెలుచుకునే అవకాశం అంటే ఏమన్నా పందాలు పెడతారా? పోటీలు పెడతారా? పోటీలు పెడతారా? లైక్ మీకు చిన్న క్వశ్చన్స్ ఉంటాయండి దానికి కనుక కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే లైక్ మీకు ఈ మేళాలో గెలిచే అవకాశం అయితే ఉంటదండి. ఎందుకు అర్థమవుతుంది? మళ్ళీ దాంట్లోనేమో మీకు గిఫ్ట్ వచ్చేసింది అని పెట్టినారు, మళ్ళీ ఏమో ఇప్పుడు పోటీలు మళ్ళీ అది అదేందో క్వశ్చన్ చేస్తాము ఆన్సర్ అని అంటారు మీరు, మళ్ళీ ఇట్లా తిరకాసు పెడతారు. 5-15 lakhs అని పెట్టారు కరెక్టా? 5-15 lakhs పెట్టినారు. 15 లక్షలు గెలిచే అవకాశం ఉంది అని పెట్టినారా? మీకు గిఫ్ట్ వస్తుంది అని పెట్టారా? మళ్ళీ వచ్చేసిన దానికి మళ్ళా మీరు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5 లక్షలు అన్నమాట సరేనా? ఓకే 5 లక్షల నుంచి 15 లక్షల దాకా మీకు వచ్చే అవకాశం ఉంటది లైక్ ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ 5 నుంచి 15 అంటే మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే దాని మీద పర్ఫార్మెన్స్ మీద వన్ మినిట్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు దండుకున్నారు లేదా? దారిలో వస్తాందా 15 లక్షలు దారిలో వస్తానయా? మళ్ళా మీరు అన్నారు కదా వస్తానాయి వచ్చేసినాయి అని, మళ్ళా ఆన్సర్ చెప్పల్లా క్వశ్చన్ వేస్తామంటే మళ్ళీ అది ఎక్కడండి? మళ్ళీ ఇట్లా తిరకాసు అంటే నాకు చదువు రాదని డిసైడ్ అయిపోయినావా? నాకు చదువు రాదని డిసైడ్ అయినావా? మళ్ళా నేను అడిగినాక మీరు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పి మళ్ళీ ఇట్లా తిరకాసు చెప్తానరే అని. పిల్లోడు సార్ మీరు ఏమంటున్నారు? ఆన్సర్స్ చెప్పేదాన్ని బట్టి 5-15 ఎందుకు అయిపోతుంది? అట్లా మాట్లాడితే ఏజ్ అయిపోయింది ఇట్లా అంటే పెద్ద వ్యక్తి అంత రెస్పెక్ట్ఫుల్
గా మాట్లాడాలి కదండి, మీకు అంత ప్రైజ్ మనీ ఇస్తున్నారంటే. మాట్లాడతాము మాట్లాడతాము, అట్లా నేనేమే మీకు అట్లా తీసేసేం మాట్లాడలే, మీకు తీసేసేం మాట్లాడలేదు నేను. మళ్ళీ మీరు డబ్బులు వచ్చేసినాయి అన్నారు కదా, మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమి అని అడుగుతున్నాను అంతే. మీరు అట్లా అర్థం చేసుకుంటున్నారు, నేను చెప్పే విధానం అట్లుంటుంది, నా మాట తీరే అంత అంతే. ఈ పక్కన నీకు స్మూత్గా మాట్లాడుతాడు కానీ స్మూత్గా మాట్లాడినంత సీన్ ఏం లేదు కదా. ఇప్పకు సపోజ్ లైక్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, మీరు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సరేనా? చెప్పండి సరే సరే చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి చెప్పండి. అది ఏంటి అంటే మీకు సపోజ్ ఇప్పుడు మేము 5 లక్షలు సపోజ్ ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మరి ఇంకెట్లా అంటే చాలా గర్వంగా చాలా చాలా సంతోషపడతాను. చూసినావా మాటలో పక్కన గమ్మత్తుగా వాడైతే నీకు గమ్మత్తుగా మాట్లాడతాడు, నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే నీకు ఏదోలాగా మాట్లాడతాను అంటావా. చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నేనా 8th క్లాస్ ఏంది 2nd క్లాస్ అని మాట్లాడతాను, ఎట్లా కనపడతాను మీకు? మీరు పక్కన మాట్లాడే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నాకు వచ్చింది మెసేజ్ ఎందుకు అంత బాగా మాట్లాడతాను, ఇంకెట్లా మాట్లాడాలా? లేదులే సార్, మా అమ్మ మోటది మోటదే అని నేనే లే నోరు మూసుకోలే. అట్లా కాదు, వాళ్ళకి అర్థమైంది మా అమ్మ. ఎందుకైతుంది? మా అమ్మ మోటుది సార్. అంటే నేనేం మోటైతాను? మనిషి మోటైనా మనసు బంగారం. మోటు వాడు సొగిలోడు సొగిలోడు సార్ వాడు, వాడు మాటలు ఆలింటావు చెప్పండి సార్. మీరు చెప్పమ్మా, మీరు అనేది సెకండ్ క్వశ్చన్ వచ్చి 6 అవర్స్ అంటే 6 గంటల సమయం పాటు కంటిన్యూస్ గా లైవ్ పెట్టాలన్నమాట, లైవ్ పెట్టాలన్నమాట సరేనా? 6 అవర్స్ మీ ఫేస్ మాత్రమే 6 గంటల సేపు కనిపించాలా? అవుతుందని చెప్పు. 6 గంటలు నేను ఇట్లా కూర్చోల్లా? ఫేస్ 6 గంటల సేపు లైవ్ లో మీ ఫేస్ మాత్రమే కనిపించాలా? చూపిస్తాను. సరే ఓకే చూపిస్తారా? ఓకేనా డీల్? ఓకేనా? ఓకే ఓకే అనుకుంటాను. 6 గంటలు నీ ముఖం ఒక్కడే కనపడాలా అంటే చాలా మంది మీ యూట్యూబ్ లో కామెంట్స్ చూసానండి, మీ ఫేస్ కే చాలా లైక్లు వచ్చాయండి, కరెక్టా? చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి, తగ్గుద్ది. నాకు అదే అనిపిస్తుంది, అంత అసహ్యమైన ఫేస్ ని చూడాలనుకున్నారా మీరు? అంత జూమ్ లో పెట్టి నన్ను ఘోరంగా చూపిస్తాడు ఈ ప్రబుద్ధుడు. మీరు మీరు మళ్ళీ మీకు కూడా అదే కావాలనా? మీరు అలా అనుకుంటారండి, మీ ఫేస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి, అది మీరు అలా అనుకోవడం చాలా తప్పండి, చాలా పెద్ద తప్పు. అయ్యో మీరు సెకండ్ క్లాస్ ఫెయిల్ కదా అందుకని. అయ్యయ్యో మరి ఆ మాట అనద్దండి, మాట మాడికి అనద్దండి, నా నా పరువు పోతుంది. నేను 8th క్లాస్ అంటే మీరు 1 క్లాస్ అని పట్టినారు ఏంటి? ఏంది తగ్గించుకుంటూ పోతానవు? మళ్ళీ అంగ రోజు చెప్పి ఎల్కేజీ అంటావా? ఎల్కేజీ అంటావా అంగ రోజు చెప్పి? కాదండి ఫైన్, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది కదా, లైక్ నేను అడిగి కంప్లీట్ గా 6 అవర్స్ పాటు మీ ఫేస్ ని మాత్రమే చూపించాలండి లైవ్ లో, మీరు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? 6 అవర్స్ నేను అట్లే ఉంటే ఏమైతుంది? చూసే వాళ్ళకి ఇబ్బంది కానీ నీకేం ఇబ్బంది? ఏం చూసే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుందిలే, నేను ఏమన్నా రాక్షస దయ్యాన్నే పోతానే. జూమ్ లో పెట్టి 6 గంటల సేపు నీ ముఖం చూపిల్లంటే ఏమ అవులాయ్? ఇంకా దేశం అంతా కోమాలకి వెళ్ళిపోతారేమో అండి, నాకు డౌట్ గా ఉంది సార్. ఇవ్వండి అందరూ వెళ్ళిపోతే బెస్ట్ కదండి, ఇంకా మనం మాత్రమే ఆరాంగా హ్యాపీగా లైఫ్ లో ఏం చేస్తుందండి? మీరు సెకండరీ మనం బతుకుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఫేస్ ఫేస్ చూపిస్తాను లేండి. ఓకే ఇప్పుడు మీరు ఫేమస్ ఎలా అయ్యారో అని తెలుసా? మీరు ఏ వీడియోతో ఫేమస్ అయ్యారండి?
నేనా బర్ఫీ వీడియోను పిత్తుల వీడియోను అదే బాంబులే బాంబులు పిత్తులు ఇదేందిరా నాయన పోతావా ఏ నాకేం పరువు ఉండల్లా పరువు పోల్లా 8 లక్షలు ముఖ్యమా అని దేశమంతా చూసేటట్లు నేను పిత్తాలంట బర్ బర్ అని నాకు ఎట్లొస్తాయి నాకు రావట్లా ఇదా ఈ లోఫర్ నా కొడుకు అయితే వస్తాయి ఇదేంది క్వశ్చన్స్ మరి ఇదేంది క్వశ్చన్ సార్ మీరు ఎట్లా అడుగుతున్నారు అసహ్యంగా అసలు ఏందా పిత్తులంటే ఏం తమాసరా ఆషామాషా అనుకున్నారా ఏంది అట్లా చెప్తాను పిత్తులు పిత్తలు బర్బర్ బర్బర్ అని పిత్తళ్ళు అని చెప్తాను అది క్వశ్చనా అప్పటికేదో వచ్చింటాయి మళ్ళీ రావాలంటే వస్తాయా ఓయమ్మా ఇదేంది నాయన ఇట్లా ఫిట్టింగ్ పెడతాను పిత్తులు వచ్చే అవకాశం కూడా చెప్పండి మీరే పప్పులు తిందంటే 2-3 రోజులు పప్పులు ఉత్త పప్పులు పప్పు పప్పు అన్నము పప్పులతో చేసే పప్పు అన్నము చిత్రాన్నం లేక పప్పులు వేసాము నువ్వు అదేనా తినింది వస్తాయి నీ పప్పులతో పప్పులు బిర్యానీ పప్పులు పప్పులు బిర్యానీ ఆడ చేర్రా దేశంలో వినోదంగా చెప్తానా నువ్వు అదే బడబడ పిత్తులంట ఏం ఆడేనా పార్కొల్లా స్టేజ్ పైన ఏమన్నా ఆడెవరు సౌండ్ వస్తే ఆడెవరు నాకు అవార్డు కాదు కదా డబ్బులు కాదు కదా అద్దరు పరారైతారు ముక్కులు మూసుకొని అంటే సెంట్ స్మెల్ వస్తాయా ఎవరి దగ్గర కర్మ కర్మ తూ 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 ఏందిరా నాయన ఇది అస్సలు పిత్తులు పులి స్టాప్ పెట్టేస్తుంది నువ్వు మటుకు చాలా మేధావిలో మేధా ఉన్నట్లు నువ్వు ఎందుకు మన్నె గాడిద పాలు దాపిచ్చినాడు ఆ ఉచ్చ దాపిచ్చినాడు అవన్నీ దాపిచ్చినాడు ఆవు పంచితం దాపిచ్చినాడు ఆవు పంచితం దాపిచ్చినాడు అన్ని అన్ని అయిపోయినాయి కదా నాకేంది గాడిద పాలు దాతే వస్తుందా మళ్ళీ మీరు తాగండి మీకు వస్తుందేమో చూద్దాము అవునవును నీ మాటలు చెప్తాంటే నాకు అర్థమైతుంది ఒప్పుకుంటాను తాయినా ఏంది 10 లక్షలు ఇన్ని క్వశ్చన్లు 3 క్వశ్చన్లు వేస్తానంటే 30 క్వశ్చన్లు ఆన్సర్ చెప్పించుకుంటానవు అమ్మ ఎక్కడన్నా 2-3 లక్షలు జాబుకు పోయినా కూడా ఇన్ని క్వశ్చన్లు లేరు రాధికా లాక్స్ రాధికా లాక్స్ మీరు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు మీరు యూట్యూబర్ వల్లేనా మళ్ళీ మీకు పిత్తులంటా
తర్వాత మైదానం మహారాణి అంట, బుడుక్స్ అంట, ఇవన్నీ నాకేదో చెప్తున్నారు. ఈ బడ్దాయి నా కొడుకు అట్లా పెడతాడు పేర్లు స్టేజ్ పైకి, అట్లా పేర్లు పిలుస్తారా, అట్లా పేర్లు పిలుస్తారా సార్ స్టేజ్ పైకి, అట్లా పేర్లు పెట్టి పిలుస్తారా? మైదానం మహారాణి అంటే ఏమన్నా నాది, నాకు ఆ పేరు అంటేనే ఇష్టం అస్సలు. అసైమ్ అసైమ్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వస్తారండి. ఇప్పుడు చెప్పండి, జపాన్ లో ఒక పేరుతో పిలుస్తారు. సో మీకు అనంతపురం రాయలసీమ సైడ్ నుంచి మీకు బుడుక్స్ గానీ మైదాన మహారాణి అని పిలుస్తారండి. రాధికావలాసని కొంచెం కష్టంగా పలుకుతారేమో వేరే దేశం కంట్రీ వాళ్ళు. ఈ బుడుక్స్ గానీ మైదాన మహారాణి అయితే కరెక్ట్ గా పేరు పెట్టి పిలుస్తారండి వాళ్ళు కూడా. లైక్ మీరు స్టేజ్ ఎక్కి ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కుతుంటే అందరూ బుడుక్స్ 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 అని క్లీన్ గా పలుకుతారండి వాళ్ళు. నువ్వే పలుకుతానో 30 మంది పలికినట్లు, స్టేజ్ మీద వాళ్ళందరూ పలికినట్లు ఎన్ని పడుతుంది నాకు. నువ్వు పలుకుతా అంటే చూసారా, మీరు ఈ రోజే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారండి. నేను స్టేజ్ మీద వెళ్ళినప్పుడు అందరూ నన్ను బుడుక్స్ బుడుక్స్ అని పిలుస్తున్నారని పేరు పెట్టి వాళ్ళు కంపల్సరీ పిలుస్తారండి. నా పేరు నాకు ఇష్టం అంతేగాని ఈ బుడుక్స్ మైదానము ఇవన్నీ నాకు చైనీస్ ఇవన్నీ ఇష్టం లేనా. అదో ఈ లోఫర్ నా కొడుకులా సొగిలి నా కొడుకు ముద్రష్టి పోడు నా పక్కన కూర్చోనిలే నా కొడుకుగా కొడుకప్ప ఆ కొడుకప్ప పెట్టినాడు. చెప్పండి నువ్వు నువ్వునా సార్ ఎవరికన్నా బుడుక్స్ అని పెట్టాలని ఉన్నావా పేరు? మిమ్మల్ని కూడా ఆ రోజు అవార్డుల పేరు రాసేటప్పుడు బుడుక్స్ అవార్డు అనే పెట్టిస్తామండి కంపల్సరీ. అయ్యో కర్మ, మంచి పేరు రాధిక పెట్టుకొని బుడుక్స్ అని రాపిస్తాడంట బుడుక్స్. ఇంకొకటి ఏంటి అంటే మీరు అవార్డు ఇచ్చే మాత్రం అవార్డు ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ బడబడ బడబడ అని పిట్టలు మాత్రం పిట్టాలండి. ఇప్పుడైతే నేను కంపల్సరీ బల్ల బుద్ధి చెప్తున్నాను. అత్తయ్య విత్తల్లా లేకపోతే విష్ణాయన విత్తచ్చా సార్? అదేనండి అవార్డు ఇచ్చేది రాధిక గారి కదా, రాధిక గారి కంపల్సరీ పిట్టాలి కదా సార్. మళ్ళీ సౌండ్ అప్పుడు రావాలంటే ఎట్లా సార్? నీ మొగుడు ఉన్నాడుగా. లేదంటే మీరే విత్తలే, ఎవరు చూస్తారా, ఎవరు చూస్తారా నీ మొగుని విత్తం అనేది? నేను విత్తినట్లు యాక్టింగ్ చేసేది అంతే. ఎందుకు ఎత్తుకుతాడు పైన స్టేజ్? నేను పిలుస్తా కదా సార్, నెక్స్ట్ నేను పిలుస్తాను సార్. చెప్పండి లాస్ట్ క్వశ్చన్ అండి. అది ఏంటి అంటే చాలా లైక్ దేశానికి హెల్ప్ అయ్యే క్వశ్చన్ అన్నమాట. లైక్ సపోజ్ మీకు ఒక 15 లక్షలు ఇస్తే లైక్ మీరు ఎవరికి హెల్ప్ చేస్తారు? లైక్ సమాజ సేవ ఏదైనా చేస్తారా? లైక్ చేస్తే ఎలాంటి సేవ చేస్తారు? ఆలోచించుకుంటుంది సార్ మా అమ్మ. లేదు లేదు లేదు, ఒక 5 లక్షలు బీద వాళ్ళకి అనాథాశ్రమంలోను గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళకి దానం చేస్తాను. ఇంకా 10 లక్షలు నేను తీసుకుంటాను. నా కొడుకు 5 లక్షలు కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, బీదోళ్ళకి, అనాథాశ్రమం వాళ్ళకి ఇచ్చేస్తాను. మీరేమన్నా కట్టిస్తారా? 15 లక్షలకి తయారైతుందా? 15 లక్షలకి తయారైతుందా? ఏమైతుంది బుడుక్స్ కంపెనీ అయినా ఎంతలా తయారైతుంది 15 లక్షలకి? ఏందొస్తుంది నేనే 5 లక్షలు నీకు ఇస్తాను, పితృ కంపెనీ పెట్టుకో. దాంట్లో మా వాన్ని కూడా పంపిస్తాను నీకు, హెల్పింగ్ ట్రైనింగ్ ఇస్తాడు నీకు, ట్రైనింగ్ ఇస్తాడు. కాదండి మీకు విషయం తెలుసో తెలీదు, మన ఫారిన్ కంట్రీస్ లో ఈ పిత్తుల కంపెనీ ఉందండి. గంట సేపుకి ఇన్ని పిత్తులు అని పిక్కితే మీకు ఇంత డబ్బులను ప్రొవైడ్ చేస్తారండి ఫ్రీగా. నాయనా ఆ పిత్తులు గొడవ మానేసేనాయనా, నీకు దండం పెడతానైనా పిత్తులు గొడవ మానేయి. కావాలి అంటే సరే లాస్ట్ క్వశ్చన్ ఏమి అంతేండి, లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. అయిపోయింది కదా, అవార్డు చేసేటప్పుడు డబ్బులన్నీ నేను అనాథాశ్రమాలకి బీద వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇమ్మను లక్షణం అదెట్లయితుంది, నేను స్టేజ్ ఎక్కి నేను తీసుకొని తర్వాత నేను ఇస్తాను అవన్నీ వీడియోలు చూపిస్తాను ఇచ్చిండేది.
వీడియోలు చేసి బడేబడ నీకేంది నాయన, పిత్తులు గోల పట్టుకుంది నీకి. అయ్యో రామ, నువ్వు పిత్తుల ఆఫీస్ పెట్టుకోటి, ట్రైనింగ్ ఆఫీస్. చెప్పండి, గెలుస్తారని చెప్పేసి ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. బాయ్.